చేయొచ్చు. అసలు సంపద సృష్టించడానికే కారణం తెలుగుదేశం పార్టీ. ఇది చరిత్ర, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఈరోజు ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మొన్న కూడా చెప్పాను నేను. చెన్నై నుంచి నెల్లూరు నేషనల్ హైవే రోడ్ అది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది వేసిన తర్వాత ఈరోజు దేశం అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఎంత బాగా రీచ్ అయ్యాయంటే నేషనల్ హైవేస్ వెళ్ళిపోయినాయి. పేదవాళ్ళు ఆ రోడ్డు మీద నడుస్తున్నారు, డబ్బులను డబ్బు పే చేస్తున్నాడు. మెయింటైన్ చేయాల్సినటువంటి సర్వీస్ ప్రొవైడర్ స్టాండర్డ్స్ ప్రకారం రోడ్డు మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నాం. నేను నిన్న కూడా చూశాను ఒక ఎస్సీ కాలనీలో. నేను అడిగాను, ఏమో సెల్ ఫోన్లు ఉన్నాయంటే, ఇంటికి రెండు ఉన్నాయి సార్, భర్తకు ఒకటి ఉంది మాకు ఒకటి ఉంది, ఎవరు ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేము మేము అనే పరిస్థితికి వచ్చారు. అంటే టెక్నాలజీ అడాప్షన్ కానీ టెక్నాలజీ యూటిలైజేషన్ కానీ వెళ్ళింది. నిన్న ఒక అమ్మాయిని చూస్తే నాకు ఎంత బాధ, ఆ అమ్మాయి చూపించిన చొరవ చూస్తే నాకు సంతోషం వేసింది. 10th క్లాస్ పాస్ అయింది. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవని, ఎందుకంటే అమ్మఒడి ఇచ్చేది ఒకరికే ఇస్తారు. ఒకరికి ఇచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలు ఆ ఇంట్లో, ఇంకిద్దరు ఏమి కావాలి, కూలి పని చేయాలి. అంటే ఈరోజు భారతదేశానికి పేరు వచ్చింది యంగ్ వల్ల, డెమోగ్రఫిక్ డివిడెంట్ వల్ల. అంటే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి భారతదేశానికి పేరు వచ్చింది. ఈరోజు ప్రపంచం అంతా అనలైజ్ చేస్తున్నారు. నేను కూడా చెప్పాను, 2047కి 100 సంవత్సరాలు స్వాతంత్ర దినం జరుపుకునే రోజున ప్రపంచంలో ఒకటి కానీ రెండో దేశంగా భారతదేశం ఉంటుందని నేను గర్వంగా చెప్పగలిగాను. దానికి కారణం యంగ్స్టర్స్, రెండోది డిజిటల్ యుఎస్పి. ప్రతి ఒక్కరు డిజిటల్ అనేది జీవితంలో బాగా ఇచ్చేసుకున్నారు, బాగా అలవాటు చేసేసుకున్నారు. ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ 1 స్థానానికి వచ్చేసారు, వస్తున్నారు. అమెరికాలో 64,000 అమెరికన్స్ తలసరి ఆదాయం సంవత్సరానికి డాలర్లు. అదే ఇండియన్స్ ఆదాయం అమెరికాలో తెలుగు వాళ్ళ ఆదాయం 1,24,000 డాలర్లు, డబల్. వాట్ ఇస్ ది రీజన్? రీజన్ ఇస్ వెరీ సింపుల్, యంగ్స్టర్స్, టెక్నాలజీ స్ట్రెంగ్త్. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి పిల్లల్ని ఈరోజు చదివించే బాధ్యత లేకుండా, నా బాధ అది. వాళ్ళు చూసినప్పుడు నేను ఒకప్పుడు ఏ విధంగా చేశానంటే, పిల్లలందరినీ ప్రతి ఒక్క సంవత్సరం స్కూల్లోకి తీసుకురావడానికి బడి పిలుస్తుంది, మళ్ళీ బడికి హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ని, నీ స్కూల్ పరిధిలో ఒక్కడు కూడా స్కూలుకు రాకుండా ఉండడానికి వీలు లేదు, చదువుకునే వయస్సుండే ప్రతి ఒక్కరు స్కూల్కు రావాల్సిందే, తీసుకొచ్చే బాధ్యత మీదని పెట్టి క్యాంపెయిన్ చేశాం. దానివల్ల పేద పిల్లలు చదువుకున్నారు. ఈరోజు చదువుకున్న పిల్లల్ని మీరు చూస్తే, నేను అది కూడా చెప్తాను మీకు, ఇది ఈ ఫిలాసఫీని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి నేను మాట్లాడుతుంటే, ఏమో ఏమి చదువుకోలేదని అడిగాను. సార్, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు కూలి పని చేస్తారు, నా దగ్గర డబ్బులు లేవు, చదివించలేమన్నారు, నువ్వేం చేస్తావు అన్న. నన్ను కూడా కూలికి తీసుకుపోతున్నారు. అంటే చదువుకునే వయసులో ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో బాధ్యత కలిగిన ప్రభుత్వం చదివించవలసిన బాధ్యత వదిలిపెడితే కడాన ఆ వయసులో కూలి పని పోతున్నారు, అంటే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిని చదివిస్తే ఒక ఐటీ ప్రొఫెషనల్గా తయారవుతుంది, ఒక ఐఐటి కూడా చేయొచ్చు బాగా చదివిస్తే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఇప్పుడు రామాంజర్ గారు అదే మేరకు వచ్చి కదా పైకి వచ్చాడు, లేకుంటే ఇక్కడ కృష్ణ ఉన్నాడు అంతే కదా. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ ఉండేవాళ్ళందరూ అవకాశాలు వచ్చాయి. లక్ష్మి గారు కేంద్ర మంత్రి అయ్యారు, అవకాశం వచ్చింది, అవకాశాలు ముందుకు పోయారు, చాలా మంది స్టేట్లో మంత్రులు అయ్యారు అయ్యారు. దీని పేరు నేను చూసినప్పుడు అమ్మాయి ఫోన్ పెట్టి వీడియో తీస్తా ఉంది. ఏంటమ్మా అన్న, సార్ మా వాళ్ళు పలాంటి ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగారు, ఆయన మాట్లాడుతుంటే ఫోన్ను వీడియో తీసి పెట్టి లైవ్ పెట్టమని, నేను లైవ్ పెట్టాను. ఎంత నాలెడ్జ్ అమ్మాయికి, అంటే నా మీటింగ్ లైవ్ పెట్టి వేరే వాళ్ళకి వినిపించే అమ్మాయిని చదువుకోకుండా కూలీ పంపిస్తున్నావు అంటే వాట్ డు యూ సే. నేను అన్నప్పుడు చెప్పాను అమ్మాయికి, లేదమ్మా నువ్వు పని చదువుకుంటావు అన్నా, చదువుకుంటాను సార్ అని. చక్కగా ఉంది అమ్మాయి, నేను ఇమ్మీడియట్గా ఆమె ఇచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చాను. ఎంతమందిని మనం చేయగలుగుతాం? గవర్నమెంట్ చేయాలి రెస్పాన్సిబిలిటీ.
ఇంకొక పక్కన ఆ ఊర్లో నేను అందుకని నిన్న ఒక ప్రోగ్రాం తీసుకున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టించడం మనం చేశాం. ఈ సంపద సృష్టించినప్పుడు ఈ సంపద కొంతమందికి పరిమితం అయితే, కొంతమంది ఎంజాయ్ చేస్తే కరెక్ట్ కాదు. దానికోసం నేను చెప్పింది ఫార్ములా P4 అన్న. ఈరోజు రోడ్లు వచ్చాయంటే ఊరికే రాలా. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు నేనేమన్నానంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఎందుకు ఈ మాట అంటే పోటీ ఉండాల. నేను నిన్న మొన్న నవ్వుతూ కూడా అంటున్నా, మన ఎమ్మెల్యేలు కొంతమంది నువ్వే ఇన్ఛార్జ్ అంటే ఆయన కంఫర్టబుల్ గా ఆర్టీసీలో బస్సులో సీట్ రిజర్వ్ చేసుకున్నట్టు కట్ చెప్పి పెట్టేసి టికెట్ కూడా కొనకుండా తర్వాత వస్తాను లేప్పుడు గొడవ పెట్టుకోవచ్చు అనుకుంటాడు. అదే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ లేని దగ్గర పోటీ బ్రహ్మాండంగా ఉంది. అంటే వాడు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, చెప్తున్నాడు, వర్షాలు చెప్తున్నాడు, ఎడ్యుకేట్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఆ రోజు కానీ చాలా మంది పోటీ తత్వం లేకుండా చేయాలనుకుంటే కాదని, పోటీ తత్వం గవర్నమెంట్ లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది పవర్ సెక్టర్లో కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టడంలో కావచ్చు, పోర్ట్లు కట్టడంలో కావచ్చు, రోడ్లు వేయడంలో కావచ్చు, అన్నిట్లో తీసుకొచ్చాం. దాని ఫలితం ఈరోజు సంపద సృష్టించాం. కాలేజీలు కూడా కొంతమంది అపోజ్ చేశారు అన్నప్పుడు, నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెడతానంటే ఒకటి చెప్పి మీకు నష్టం ఏంటి చెప్పండి. నన్ను ఇంజనీరింగ్ కాలేజీ పెడతారు, 50% రిజర్వేషన్స్ ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, అందరికి ఫ్రీగా నేను చదివిస్తా. రిమైనింగ్ 50% వాళ్ళు డబ్బులు పెట్టుకుని చదువుకుంటారు, చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటారు, మిగిలిన వాళ్ళు ఫ్రీగా చదివిస్తాం, దానికి ఎంత డబ్బులు కావాలని ఇద్దాం అని ఆ రోజు నిర్ణయం చేస్తే, ఈరోజు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా సర్వే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ఈరోజు నిన్న కూడా చూశాను ఒక అమ్మాయి పరిగెత్తా వచ్చాను. పరిగెత్తా వస్తే ఏంటమ్మా అంటే, సార్ నేను ఈ ఊర్లో ఉంటాను, నేను ఐటీ పనిచేస్తున్నా, ఈ ఊరు నుంచి బెంగళూరుకి స్టార్టప్ వర్క్ చేస్తున్నా, స్టార్టప్ కంపెనీకి పనిచేస్తున్నా, ఎంత వస్తుంది? 50,000 ఇంట్లో కూర్చొని 3 గంటలు పనిచేస్తాను, పనిచుకుంటాను. అంటే కోవిడ్ మనకు కొన్ని లెసన్స్ నేర్పించింది. ఆ లెసన్స్ ఏంటంటే, చదువుకున్న వాళ్ళకు కానీ స్కిల్ ఇచ్చి కొద్దిగా లింక్ పెట్టగలిగితే ఊర్లో ఉండి ప్రపంచంలో ఎక్కడ కంపెనీ ఉన్నా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తారు, కొంచెం లక్షలు వస్తున్నాయి, కొంతమందికి వేలు వస్తున్నాయి. ఒక ఊర్లో నేను కనుక్కుంటే 200 మంది ఆ ఊర్లో ఉండేవాళ్ళు బయట పోయేసి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఊర్లోకి 40-50 మంది ఊరు నుంచి వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు 100,000 నెలకు ఒకసారి సంపాదించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇలాంటి సందర్భంలో చూస్తే, నిన్న కర్నూలు నుంచి బోయలు సిబెల్గల్ నుంచి వాళ్ళు మైగ్రేషన్ వచ్చారు. 3 ఏళ్ల పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని ఎండాకాలం ఎక్కడ పోతే అక్కడ పని దొరికితే మిరపకాయల పనిచేసి తోటల్లో 500 రూపాయలు ఇస్తారు. ఆ 500 రూపాయలకి అక్కడే స్నానం చేసి అక్కడే ఉంటూ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారంటే ఎంత దారుణమో మీరు ఆలోచించండి. దానికే నేను చెప్పాను, అమరావతి వచ్చుంటే ఇక్కడ కూలి పని చేసే పని లేకుండా అమరావతికి వచ్చి బ్రహ్మాండంగా హైదరాబాద్ పోతే చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేటివి. ఇక్కడ అందుకే నేను ఒక ధ్యేయంతో మీకు అందరికీ చెప్తున్నా, నేను రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏది చేసినా ఒక ఇన్నోవేటివ్గా చేస్తాం. పేదవాళ్ళని ధనికులు